ఆదిల మనోహర్ పవన్ కళ్యాణ్ అదొక జనసేన పార్టీ అదొక కార్యక్రమం ఏంటో ఏదో చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అవకాశంగా తీసుకొని ఇప్పుడు ప్రతి వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఎవరికన్నా రమ్మంటారు అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు అరే ఇందాక పక్కా సిపిఎం పార్టీ ఇక్కడ సిపిఎం కార్పొరేటర్ తాలూకు సొంత మనిషికి మేము పథకాలు ఇచ్చామయ్యా ఈ డివిజన్ కార్పొరేటర్ సిపిఎం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం కష్టపడతారని చెప్పని ఒక ఆన్వాయిట్ ఇంతకుముందు ఉండేది కానీ అది ఇప్పట్లో లేదు అది వాళ్ళకే మేము పథకాలు ఇస్తున్నప్పుడు జనూనుగా ఉన్న రైతులకి ఈ ప్రభుత్వం న్యాయం చేయదా పవన్ కళ్యాణ్కి అప్పటికే న్యాయం తెలుసుద్దా అసలు పవన్ కళ్యాణ్కి రైతు అంటే మీనింగ్ తెలుసా ఫామ్ హౌస్లో కూర్చొని రెస్ట్ తీసుకునే వ్యక్తికి ఫామ్ హౌస్ అనగానే పొలం అనుకుంటున్నాడు అది గెస్ట్ హౌసు అక్కడేమో ఆవులను పొలాన్ని పెట్టి షో చేయడం తప్ప ఆ లోపల జరిగాయని కూడా వేరే కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ అటువంటి వ్యక్తి రైతుల గురించి ముసలి కన్నీరు కాల్చడం ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నాదేళ్ళ మనోహర్ ఏంటంటే ఏదో పార్టీలో నేను జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నడిపిస్తానని చెప్పి చెప్పడం తప్ప అతనికి కూడా తెలుసు నాదేళ్ళ మనోహర్ కూడా చాలా ఎక్కువ మాట్లాడుతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాబు మనోహర్ కాదు నీది ఆ స్థాయి కాదు నువ్వు ఇవాళే కాదు రేపు కూడా మళ్ళీ నువ్వు ప్రజా జీవితంలో రాలేవు అసలు గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు తప్ప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే నైతిక అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు గుర్తుపెట్టుకో రైతులకి మేలు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమం అందించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతే తప్ప నీలాంటి వాళ్ళ మాటలకి జంకేది లేదు భయ్యేది లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా తెరమని చెప్పండి 10 సుమ్మలు వేసుకుని తిడుతాడా 20 సుమ్మలు వేసుకుని తిడుతాడని చెప్పారు అందులో తనిఖీలు భరిని చెప్తాడు ఇందూరాబాబు ఆయిల్ బొక్క అని చెప్పని పవన్ కళ్యాణ్ కూడా ఆయిల్ బొక్కే అర్థమైందా అందుకని పవన్ కళ్యాణ్కి ఎక్కడికి వెళ్ళా ఖర్చే తప్ప జనాదరణ లేదనేది ప్రతి వాళ్ళు తెలుసు అతను సినిమాలో పవర్ స్టారు సినిమాలో మాత్రం పవర్ స్టారు ఇక్కడేమో పవర్ లేని స్టారు రాజకీయాల్లో అసెంబ్లీలో అంబట్రామ్మ గారు ఏమాత్రం అన్న మాటకే ఆ రోజు గొక్క పెట్టి ఏడ్చావు మరి ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు మరి నువ్వు అసలు దాన్ని నియంత్రించుకునే పరిస్థితి లేదా కనీసం నువ్వు వాళ్ళు నియంత్రించే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత నీ మీద లేదా ఒక రాష్ట్ర నాయకుడిగా 40 ఏళ్ళు ఇండస్ట్రీ చెప్పుకుంటావు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసే ఉన్నావు కనీసం మీ క్యాడర్ని కంట్రోల్ చేసుకోలేని అసమర్థుడిగా సుంటవా నువ్వేమన్నా మేము కూడా మాట్లాడదలుచుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు కాదు కదా ఎవడూ పనికిరాడు ఎందుకంటే మేము నోరిప్పగలుగుతాం నోరిప్పితే ఎవరు కూడా తట్టుకోలేరు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉంటున్నాం ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీరు కనుక మమ్మల్ని ఫ్రీగా వదిలితే అయ్యన్న పాత్రుడి సంగతి ఏంటని చూడగలుగుతా ఏదో అక్కడ కూర్చొని ఏదో బూతులు మాట్లాడతాం అసలు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఒక తాగుబోతువి ఒక తిరుగుబోతువి ఈ రాష్ట్రంలో ఎన్ని వ్యసనాలను అన్ని వ్యసనాలకి బానిసవి నువ్వు నువ్వా ఈ పార్టీ వాళ్ళ మీద మాట్లాడేది ఇటువంటి యదవల్ని మళ్ళీ ప్రజా జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి యదవలకి మళ్ళీ ఒక్కసారి ఎప్పుడు వచ్చినా కానీ అతను ఏ లాంగ్వేజ్తో మాట్లాడారో అదే లాంగ్వేజ్తో మీరు వాళ్ళకి బదులు ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను నాదేళ్ళ మనోహరు పవన్ కళ్యాణ్ అదొక జనసేన పార్టీ అదొక కార్యక్రమం ఏంటో ఏదో చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో ప్రజల్లోకి వెళ్తానికి ఒక అవకాశంగా తీసుకొని ఇప్పుడు ప్రతి వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఎవరికన్నా రమ్మంటారు అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు అరే ఇందాక పక్కా సిపిఎం పార్టీ ఇక్కడ సిపిఎం కార్పొరేటర్ తాలూకు సొంత మనిషికి మేము పథకాలు ఇచ్చామయ్యా ఈ డివిజన్ కార్పొరేటర్ సిపిఎం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం కష్టపడతారని చెప్పని ఒక ఆన్వాయిట్ ఇంతకుముందు ఉండేది కానీ అది ఇప్పట్లో లేదు అది వాళ్ళకే మేము పథకాలు ఇస్తున్నప్పుడు జనూనుగా ఉన్న రైతులకి ఈ ప్రభుత్వం న్యాయం చేయదా పవన్ కళ్యాణ్కి అప్పటికే న్యాయం తెలుసుద్దా అసలు పవన్ కళ్యాణ్కి రైతు అంటే మీనింగ్ తెలుసా ఫామ్ హౌస్లో కూర్చొని రెస్ట్ తీసుకునే వ్యక్తికి ఫామ్ హౌస్ అనగానే పొలం అనుకుంటున్నాడు అది గెస్ట్ హౌసు అక్కడేమో ఆవులను పొలాన్ని పెట్టి షో చేయడం తప్ప ఆ లోపల జరిగాయని కూడా వేరే కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ అటువంటి వ్యక్తి రైతుల గురించి ముసలి కన్నీరు కాల్చడం ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నాదేళ్ళ మనోహర్ ఏంటంటే ఏదో పార్టీలో నేను జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నడిపిస్తానని చెప్పి చెప్పడం తప్ప అతనికి కూడా తెలుసు నాదేళ్ళ మనోహర్ కూడా
చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. బాబు మనోహర్ కాదు, నీది ఆ స్థాయి కాదు, నువ్వు ఇవాళ కాదు, రేపు కూడా మళ్ళీ నువ్వు ప్రజా జీవితంలో రాలేవు. అసలు గుర్తుపెట్టుకో, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు తప్ప, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించే నైతిక అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు, గుర్తుపెట్టుకో. రైతులకి మేలు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ప్రతి పేదవాడికి సంక్షేమం అందించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అంతే తప్ప నీలాంటి వాళ్ళ మాటలకి జంకేది లేదు, భయ్యేది లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా తెరమని చెప్పండి, 10 సొమ్ము వేసుకుని తిరుగుతాడా, 20 సొమ్ము వేసుకుని తిరుగుతాడని చెప్పని, అందులో తనిఖీల బరిని చెప్తాడు ఇందురాబాబు ఆయిల్ బొక్క అని చెప్పని, పవన్ కళ్యాణ్ కూడా ఆయిల్ బొక్కే, అర్థమైందా? అందుకని పవన్ కళ్యాణ్కి ఎక్కడికి వెళ్ళినా ఖర్చే తప్ప జనాదరణ లేదనేది ప్రతి వాళ్ళు తెలుసు. అతను సినిమాలో పవర్ స్టారు, సినిమాలో మాత్రం పవర్ స్టారు, ఇక్కడేమో పవర్ లేని స్టారు రాజకీయాల్లో. అసెంబ్లీలో అంబట్రాంబాబు గారు ఏమాత్రం అన్న మాటకే ఆ రోజు గొక్క పెట్టి ఏడ్చావు, మరి ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు మరి నువ్వు అసలు దాన్ని నియంత్రించుకున్న పరిస్థితి లేదా? కనీసం నువ్వు వాళ్ళని నియంత్రించే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత నీ మీద లేదా? ఒక రాష్ట్ర నాయకుడిగా 40 ఏళ్ళు ఇండస్ట్రీ చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసే ఉన్నావు, కనీసం మీ క్యాడర్ని కంట్రోల్ చేసుకోలేని అసమర్థుడిగా సొంటవా నువ్వేమన్నా? మేము కూడా మాట్లాడదలుచుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు కాదు కదా, ఎవడూ పనికిరాడు. ఎందుకంటే మేము నోరిప్పగలుగుతాం, నోరిపితే ఎవరు కూడా తట్టుకోలేరు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉంటున్నాం. ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీరు కనుక మమ్మల్ని ఫ్రీగా వదిలితే అయ్యన్న పాత్రుడి సంగతి ఏంటో నేను చూడగలుగుతా. ఏదో అక్కడ కూర్చొని ఏదో బూతులు మాట్లాడతాం, అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక తాగుబోతువి, ఒక తిరుగుబోతువి, ఈ రాష్ట్రంలో ఎన్ని వ్యసనాలలో అన్ని వ్యసనాలకి బానిసవి నువ్వు. నువ్వా ఈ పార్టీ వాళ్ళ మీద మాట్లాడేది? ఇటువంటి యదవల్ని మళ్ళీ ప్రజా జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, ఇటువంటి యదవలకి మళ్ళీ ఒక్కసారి ఎప్పుడు వచ్చినా కానీ అతను ఏ లాంగ్వేజ్తో మాట్లాడారో అదే లాంగ్వేజ్తో మీరు వాళ్ళకి బదులు ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.